ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఇది చాలా బెటర్ అనమాట. సౌండ్ డిజైనింగ్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి, చాలా బాగుంది. నాగార్జున పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. సో ఆర్జీ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అట్లే ఉంది, బట్ చాలా కొత్తగా ఉంది. సాంగ్స్ టూ సాంగ్స్ ఉన్నాయి, టూ సాంగ్స్ బాగున్నాయి. ఫైట్స్ చాలా రియలిస్టిక్ ఉన్నాయి, చాలా బాగుంది. లవ్ స్టోరీ అట్లేం ఉండదు, మొత్తం టోటల్ ఇన్వెస్టిగేషన్ అట్లా ఉంటుంది. చాలా బాగా తీశారు. నాగార్జున యాక్టింగ్ ఎవర్ గ్రీన్ కదా, చాలా ఫిట్ ఉన్నారు. లేదు కాంట్రవర్సీ ఏమి లేదు, చాలా క్లీన్ ఉంటుంది సీన్. బహుత్ మస్త్ హై, వెరీ నైస్ మూవీ, అమేజింగ్. టూ అవర్స్ అంటే క్లైమాక్స్ సీన్ వరకు వెయిట్ చేసాం, ఎక్కడో దగ్గర ఆర్జీవీ మార్క్ కనిపిస్తుందేమో, ఆ విజల్స్ పడతాయేమో అని. అసలు ఫైనల్గా ఎందుకు వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు అసలు క్లారిటీ ఇవ్వలేదు అనమాట. సడన్గా మధ్యలో ఆపేశారు, మరి దీనికి కూడా పార్ట్ టూ చేస్తారో ఏంటో ఆర్జీవీ గారు తెలియదు మరి. ఓకే, రామ్ గోపాల్ వర్మ మామూలుగా పెట్టేసినాడు, అది ఎమోషనల్ లేదు, అసలు సినిమాకి అర్థం లేనట్టు పెట్టేసినాడు అసలు. కానీ యాక్టింగ్ మామూలుగా నగరం ఆయన చేయాలన్నది చేసినాడు. ఆర్జీవి మూవీ అని కానీ హీరోయిన్ ఒక టైప్లో చూపిస్తాడని మనకు ఏం లేదు, హీరోయిన్ లేదు, ఏం లేదు, హీరోయిన్ది అంత పర్టికులర్ రోల్ ఏం లేదంటారు మూవీలో. మొత్తం హీరో మీదనే ఉంది కానీ శివ ఎక్స్పెక్ట్ చేసి పోతే అట్లా లేదు మామూలు. ఓకే, యావరేజ్ మూవీ.